హలో అండి, గుడ్ మార్నింగ్. నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశికాస్ వరల్డ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే మంచి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. మీ స్కిన్ అందంగా తాజాగా మెరుస్తూ ఉండడానికి ఇప్పుడైతే నేను ఒక 3 గోల్డెన్ టిప్స్ చెప్పబోతున్నానండి. వీటిని నేను చెప్పినట్టు పాటించాలంటే గనక తప్పకుండా మీ స్కిన్ అనేది చాలా గ్లోయిగా అవుతుంది. ఓకే, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ టిప్ చూసేద్దాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ పచ్చిపాలు ఇంకా దూది. ఈ పాలు మన చర్మం పైన ఉన్న డెడ్ సెల్స్ని అలానే దుమ్ముని క్లీన్ చేస్తాయి. అలాగే పాలల్లో AHA అనే యాసిడ్ ఉంటుంది, అంటే ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్. ఇది వచ్చేసి మన ఫేస్ పైన వచ్చిన ఫైన్ లైన్స్ని అలాగే రింకిల్స్ని పోగొడుతుంది. సో పాలు అనేవి మన ఫేస్ని తాజాగా ఉంచడానికైతే చాలా బాగా యూజ్ అవుతాయండి. దీంతో ఏం చేయాలి అంటే గనక 1-2 స్పూన్ల మిల్క్ తీసుకోండి, అలాగే కొంచెం కాటన్ తీసుకోండి. మిల్క్ అనేవి కొంచెం చిల్గా ఉంటే బాగుంటుంది, అంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టి అప్పుడు తీసుకోండి. 1-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. ఇలా పచ్చి పాలని 1-15 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసిన తర్వాత ఆ పాలల్లో కొంచెం దూదిని ముంచి అలా పాలతో ఉన్న దూదిని మీ ఫేస్ మీద రాయాలి. మొత్తం పాలన్నీ కారిపోతున్నట్టు రాయకూడదండి, కొంచెం పాలను పిండేసి లైట్గా ఉన్న పాలతో ఆ దూదిని అలా రాస్తే గనక ఆ పాలనేది మీ ఫేస్ మీద అప్లై అయ్యి చాలా తాజాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి ఎక్కువసేపు ఏం చేయక్కర్లేదండి, 1-5 మినిట్స్ అలా దూదితో మీ ఫేస్ మీద రాసిన తర్వాత 1-5 మినిట్స్ అలా వదిలేసేయండి. తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలా రెగ్యులర్గా చేస్తే గనక మీ ఫేస్ అనేది చాలా షైనీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ 2nd టిప్. దీనికి కావాల్సినవి రోజ్ వాటర్ అలాగే దూది. రోజ్ వాటర్ కూడా మన స్కిన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ముఖ్యంగా స్కిన్ పైన పోర్స్ అనేవి ఉంటాయి కదా, సో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి మన స్కిన్ పైన, ఆ హోల్స్లో ఉన్న ఆయిల్ని రిమూవ్ చేస్తుంది. అలాగే మన ఫేస్ పైన బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, ఇంకా పింపుల్స్ ఇలాంటివి చాలా వస్తూ ఉంటాయి కదా, సో వీటిని క్లియర్ చేయడంలో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో మీరేం చేయాలంటే కనుక ఒక చిన్న బౌల్లోకి కొంచెం రోజ్ వాటర్ని వేసుకోండి. మంచి రోజ్ వాటర్ తీసుకోండి, చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి, దాంట్లో మంచి న్యాచురల్ రోజ్ వాటర్ని అయితే తీసుకోండి. ఇలా ఒక చిన్న బౌల్లోకి రోజ్ వాటర్ని తీసుకొని దాంట్లో కొంచెం దూదిని ముంచి ఆ దూదితో రోజ్ వాటర్ని మీ ఫేస్ పైన అప్లై చేయండి. ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేయండి. సో మీ ఫేస్ మీద ఏమైనా డస్ట్ అది ఉన్నా కూడా మీకు వెంటనే కాటన్కి కనిపిస్తుంది. దాంతో క్లీన్ చేయడం వల్ల ఆ డస్ట్ అంతా కూడా మీ కాటన్ మీదకి వచ్చేసి మీకు మీ ఫేస్ మీద ఎంత డస్ట్ పట్టింది అనేది కూడా మీకు తెలుస్తుంది. ఇలా 1-5 మినిట్స్ చేయండి. రెగ్యులర్గా రోజ్ వాటర్ని కూడా యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ అనేది చాలా బాగుంటుంది, తాజాగా ఉంటుంది. అలాగే ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే కొంతమంది స్కిన్ పైన రెడ్నెస్ అనేది వస్తుంది, సో దాన్ని కూడా ఈ రోజ్ వాటర్ అనేది బాగా తగ్గిస్తుంది రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక. ఓకే, నెక్స్ట్ 3rd టిప్. ఓకే, దీనికి కావాల్సినవి ఐస్ క్యూబ్స్. 1-2-3 ఐస్ క్యూబ్స్ని తీసుకుని ఒక చిన్న క్లాత్ లేదంటే కర్చీఫ్లో వేసి ఆ కర్చీఫ్తో మీ ఫేస్ పైన వత్తండి. ఆ ఐస్ క్యూబ్స్ మొత్తం కూడా కరిగిపోయే వరకు కూడా ఫేస్ అంతా కూడా అలా ఒత్తుతూ ఉండండి. కళ్ళ పైన కూడా ఒత్తాలి. ఇలా చేయడం వల్ల మీ కంట్లో ఉన్న అలసటంతా పోయి చాలా రిఫ్రెష్ అవుతాయన్నమాట. సో మీ ఫేస్ కూడా మీకు తెలుస్తుంది, చాలా రిఫ్రెష్గా అనిపిస్తుంది. నార్మల్గానే కాదండి, మీరు ఎండలో లేదంటే ట్రాఫిక్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా మీరు ఇంటికి రాగానే ఇలా చేయడం వల్ల మీ ఫేస్ అనేది చాలా రిఫ్రెష్ అవుతుంది, మీ ఫేస్ పైన పట్టిన దుమ్మంతా కూడా పోతుంది. సో గంటలు గంటలు మీ ఫేస్ మీద అదని ఇదని అన్నీ రాయక్కర్లేదు. జస్ట్ చాలా సింపుల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 టిప్స్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. తప్పకుండా మీ ఫేస్ అనేది చాలా డిఫరెన్స్ అనేది వస్తుంది, చాలా రీఫ్రెష్ అవుతుంది అండ్ చాలా షైనీ అవుతుంది. ఈ టిప్స్ మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి. మీ సపోర్ట్నైతే నాకు ఇవ్వండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.